వెల్కమ్ టు వావ్ రెసిపీస్. నమస్తే అండి. మీ పేరు? ఉషా. ఉషా గారు, నైస్. సో మీరు ఉండేది ఎక్కడండి? యుఎస్ లో ఉంటారు. సో యుఎస్ లో అంటే మరి మా వావ్ రెసిపీస్ చూస్తుంటారా? చూస్తుంటారా. పాప అండి? అవును. నైస్. పాప పేరు? నందన. నందన, క్యూట్ నేమ్ నందన. ఓకే, మీ వారి పేరండి? ప్రసాద్. ప్రసాద్, సూపర్. సో మా వావ్ రెసిపీస్ కి మీరు ఏం చేసి చూపించబోతున్నారు? క్యాప్సికమ్ రైస్. నైస్, క్యాప్సికమ్ రైస్. మన వావ్ రెసిపీస్ లో టమాటో రైస్ చూసాము, మ్యాంగో రైస్ చూసాము, మరి ఇది మాత్రం కాస్త కొత్తగా ఉందండి. సో కొత్తగా ఉండేదాని పేరే క్యాప్సికమ్ రైస్. రైట్, క్యాప్సికమ్ రైస్. సో దానికి కావాల్సిన పదార్థాలు? మనం ఫస్ట్ ఈ పౌడర్ తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ కోసం మనం పాన్ పెట్టుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని 2 టేబుల్ స్పూన్స్ చొప్పున వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా. సో అది నేను ముందే చేసి ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఘీ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. 2 టేబుల్ స్పూన్లు ఘీ వేసుకుని అందులో క్యాప్సికమ్ క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఎన్ని క్యాప్సికమ్ అండి అవి? 2 క్యాప్సికమ్, 2 మీడియం క్యాప్సికమ్. 2 మీడియం క్యాప్సికమ్ వేసుకున్నా కట్ చేసుకుని ముక్కలు. ఓకే అండి, బాగా దూరంగా ఏం చేశారు. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో పౌడర్ ఇందాక మనం మిశ్రమం తయారు చేసాం కదా, దాన్ని మిక్స్ చేయబోతున్నారు. ఓకే, సో 2 క్యాప్సికమ్కి 4 టీ స్పూన్స్ వేస్తున్నారండి. అర టీ స్పూన్ సాల్ట్. మనం ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ ఇందులో వేసి మిక్స్ చేయాలి. ఓకే, సో ఇంత ముందు మనం ఉడకబెట్టేసాం కదండి రైస్, ఆ రైస్ ని తీసుకెళ్లి దాంట్లో మిక్స్ చేస్తున్నారు. ఓకే అండి, కుక్ చేసిన రైస్ 1-3 కప్స్ వేసారు దాంట్లో. వేసి అంతా కలిసేవరకు మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా ఫ్రై అయిపోయింది, 2 మినిట్స్ ఫ్రై చేసాము. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే రైస్, క్యాప్సికమ్ రైస్ రెడీ.